భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీలో గ్రామ అభివృద్ధి ప్రణాళికలో సర్పంచ్ కాక అశోక్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సర్పంచ్ కాక అశోక్ మాట్లాడుతూ, పంచాయతీలోని అన్ని గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రతలో రహదారుల వెంట మొక్కలు నాటామని తెలిపారు. ఇక గ్రామాలలో ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఫెన్షన్స్, రేషన్ కార్డులు రాని వారిని గుర్తించామని, త్వరలోనే అర్హులైన వారికి ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత 2013 నుండి అంగన్వాడి బిల్డింగ్ అంగన్వాడి నడిపిస్తున్నారు. వాళ్ళు అద్దె భవనాల్లో ఉంటున్నారు. వాళ్ళకి మళ్ళీ కొత్త అంగన్వాడి బిల్డింగ్ మంజూరు చేయగలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే రామచంద్రపురం పంచాయతీలో నుండి సర్పంచ్ అయిన నేను మరియు గ్రామ ప్రజలు అందరూ అనేక సమస్యలు ఉండేవి. ఆ సమస్యల నుండి తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. సమస్యలు పరిష్కరించుకొని మా గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని కోరుచున్నాను. నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోకపురం మండలం రామచంద్రపురం పంచాయతీలో ఒక గరివొడ్డు గ్రామం, చిన్న విలేజ్. అందులో ఆ గ్రామం నుండి మాట్లాడుతున్నా. గ్రామంలో సమస్యలు ఇలా డోక్రా గ్రూప్ నుండి కట్టించుకున్నాము, కట్టారు. అవి వేస్తామని ఒక కట్టించారు. అవి ఇంతవరకు రాలేదు. ఇంకా బాండ్ కూడా ఇవ్వట్లేదు. అడిగితే ఇస్తారమ్మా, చెప్తున్నాం సారికి అని అంటారు. ఏటీఎం సార్ కానీ, సిసి మేడం గారు కానీ ఇంతవరకు దాని గురించి అసలు ఏమీ చెప్పట్లేదు. సమస్యని ఏటీఎం సార్ దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఇంతవరకు ఏదీ లేదు. అడిగాము, అడిగినప్పుడల్లా ఇంకేమీ సమాధానం చెప్పట్లేదు సార్. అందుకే మీడియాని కోరుకుంటున్నాము. సమస్యను నుండి న్యాయం జరగాలని మీడియాని కోరుకుంటున్నాం. నమస్కారం. నా పేరు కౌసల్య. మీది గరివొడ్డు గ్రామం. ఇక్కడ చాలా మంది నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి. అది ఏంటంటే వాళ్ళకి ఎప్పుడో ఒక 10-15 సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ. చాలా మంది వాళ్ళకి కనీసానికి ఒక ఇంటి స్థలం కూడా లేదు. గత వెళ్ళిన ఎలక్షన్లలో కూడా ఎంతో చెప్పారు ఈ డబుల్ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్స్ ఇప్పిస్తామని, కానీ అవి ఇంతవరకు రాలేదు. వాళ్ళకి పాప ఎన్నో మీటింగ్స్లలో మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇక్కడక్కడ పెట్టిన మీటింగ్స్లలో అట్లా వెళ్ళి కూడా చాలా అప్లికేషన్స్ అవి ఇచ్చారు, కానీ అవి ఏమి పట్టించుకోలేదు. పాపం వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అటు ఇంటి స్థలము, సొంత స్థలము లేక ఇల్లు లేక ఎంతో బాధపడుతున్నారు. కిరాయిలలో ఉంటూ వాళ్ళ బాధలు మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మరి మేము ప్రభుత్వానికి మరి మీడియా ద్వారా మేము కోరుచున్నాం. వాళ్ళకి ఇమీడియట్గా స్పందించి, పెద్ద మొత్తంలో స్పందించి వాళ్ళకి ఒక మంచి గృహం, స్థలం కానీ స్థలం కేటాయించి ఒక గృహాన్ని వాళ్ళకి కట్టివ్వగలిగితే అంతే. మా గ్రామంలో చాలా కొంతవరకైనా వాళ్ళు ఎంతో మరి మేలు పొందుతారని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. నా పేరు బలగాం. మాది గరివొడ్డు గ్రామం, రామచంద్రపురం పంచాయతీ. ఇక్కడ మా గరివొడ్డు గ్రామానికి అంటే రామచంద్రపురం పంచాయతీలో కాకాశ్వర్ గారు సర్పంచ్గా ఉన్నారు. అంటే ఆ యామ్లో మొన్న పల్లె ప్రగతి జరిగింది కదా, ఆ పల్లె ప్రగతిలో వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ చెత్త ఏరడాలు కానీ, అంటే రోడ్లు ఊడిపించడాలు కానీ, అనేక రకాలుగా ఇంకుడు గుంతలు చేయడాలు కానీ అన్ని బేస్ బాగున్నాయి, బాగా చేశారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ మొత్తం రైతు వారిగా కుటుంబాలు ఉన్నాయి. ఆ రైతు వారి కుటుంబాలు ఏంటంటే అందరూ పశువులు అందరికి ఉన్నాయి. అలా ఏంటంటే పశువుల మన ఇక్కడ హాస్పిటల్ ఒకటి లేదు, దాన్ని ఒకటే నిర్మించాలని కోరుతున్నాం. అలాగే మా గరడ్డులో సీసీ రోడ్లు ఒక రోడ్ లేదు సార్. దాంట్లో ఏంటంటే మా సర్పంచ్ గారికి విన్నవించాం మేము, అది చూస్తామన్నారు. అది ప్రభుత్వానికి మీ మీడియా తరఫున తెలియజేస్తున్నాం. ఎలాగైనా సీసీ రోడ్డు మంజూరైతే చూస్తారని కోరుతున్నాం. అంగన్వాడి కేంద్రం లేదు కాబట్టి ఆ స్థలం కూడా లేదు. స్థలం కేటాయించి వాళ్ళకి ఒక అంగన్వాడి స్కూల్ ఏర్పాటు చేసి ఆ స్కూళ్ళల్లో ఒక పిల్లలు ఎంతో ఇబ్బంది పడతారు. అది టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కూడా నిర్మించాలని మేము కోరుచున్నాము. అలాగే వాళ్ళకి ఎండాకాలంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక రేకులు వేస్తే స్లాప్ అయితే ఓకే.